హాయ్ డియర్ నర్సింగ్ ఆఫీసర్స్, 2024 జాబ్ క్యాలెండర్స్, స్పెషల్లీ నర్సింగ్ జాబ్ క్యాలెండర్స్. సో 2024 జాబ్ క్యాలెండర్స్లో మనం జనవరి నుంచి చూస్తున్నాము. జనవరిలో ఎక్కడెక్కడ జాబులు పడ్డాయనే అప్డేట్ ఆల్రెడీ మనకుంది. అండ్ ఇప్పుడు మనం మాట్లాడబోయే ఈ క్లాస్ ఏదైతే ఉందో, ఈ వీడియో ఏదైతే ఉందో, ఇండియాలోనే అతిపెద్ద నర్సింగ్ ఆఫీసర్స్ నోటిఫికేషన్స్కి సంబంధించి. అవును, నిజమే, ఇండియాలోనే అతిపెద్ద నర్సింగ్ ఆఫీసర్స్ నోటిఫికేషన్స్ రెండు ఈ రాబోయే 2 మంత్స్లో, అంటే ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ లోపల రాబోయే ఈ 2-3 మంత్స్ నుంచే అతిపెద్ద నోటిఫికేషన్స్కి సంబంధించిన జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయిపోయింది. గమనించండి, అందరు రెడీగా అండి, ప్రిపరేషన్కి రెడీ అవ్వండి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఇవి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన నర్సింగ్ ఆఫీసర్స్ వేకెన్సీలు, రైట్? దీనికి సంబంధించి ఎంత అనుకుంటున్నారు స్కేల్? మీరు ఇంటికి తీసుకెళ్లే జీతం ఎంత అనుకుంటున్నారు? తక్కువలో తక్కువ 80,000, 80,000 పర్ మంత్తో సెంట్రల్ గవర్నమెంట్ బిగ్ నర్సింగ్ ఆఫీసర్స్ నోటిఫికేషన్స్, చాలా పెద్ద నర్సింగ్ ఆఫీసర్స్ నోటిఫికేషన్స్ ఓపెన్ అయినాయి, జాబ్ క్యాలెండర్స్ రిలీజ్ అయినాయి. వాటికి సంబంధించి అప్డేట్స్ ఇప్పుడు నేను చెప్పబోతున్నా. అండ్ దీనికి ఇండియా లెవెల్లో కాంపిటీషన్ ఉంటుంది. కాంపిటీషన్ కొంచెం టఫ్గా ఉన్నా కానీ ప్రయత్నం చేస్తే ఈజీగా కొట్టేయచ్చు, ప్రిపేర్ అయితే ఈజీగా కొట్టేయచ్చు. ఇన్ని రోజులు MHSRB తెలంగాణ జాబ్ల కోసం ఎవరైతే రైట్ కష్టపడ్డారో వాళ్ళందరూ ఆల్రెడీ వేడి మీద ఉన్నారు. ఈ వేడికి గనక ఈ పోస్టింగ్స్ గనక తగిలితే ఈజీగా కొట్టేయగలుగుతారు. ఈ 3 నెలల్లో మీరు ఈజీగా కొట్టేయగలుగుతారు. ఆల్రెడీ చదివేసి రెడీగా ఉన్నారు, ఆ కసి మీద ఉన్నారు, రైట్? మొన్న ఒకటి మిస్ అయింది, ఇంకోటి కావాలి అనే కసి మీద ఉన్నారు. కాబట్టి మీకు ఈ నర్సింగ్ ఆఫీసర్స్ రిక్రూట్మెంట్, ఈ బిగ్ నోటిఫికేషన్స్ ఏదైతే ఉన్నాయో, పెద్ద నోటిఫికేషన్స్ ఏదైతే ఉన్నాయో, అవి మీకు హెల్ప్ అవుతాయి. అండ్ దీనికి సంబంధించి ఏపీ, ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ ఆఫీసర్స్ ఇక మేల్కోండి, టైం వచ్చేసింది. తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ ఆఫీసర్స్ మేల్కోండి, ఇక టైం వచ్చేసింది, మన సత్తా చూపించే టైం వచ్చేసింది. ప్రతిసారి చూడండి, ఎప్పుడు నార్త్ సెట్ పడ్డా కానీ, ఎప్పుడు ఆర్ఆర్బి పడ్డా కానీ, ఎక్కువ నార్త్ వాళ్ళే కొట్టే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ. ఏ సౌత్ వాళ్ళు ఎందుకు కొట్టలేరు, రైట్? ఆల్రెడీ సౌత్ వాళ్ళు ఫుల్ ఆఫ్ ప్రిపరేషన్, ఫుల్ ఆఫ్ నాలెడ్జ్లో ఉంటారు. ఇక్కడ ఒకే ఒక బ్యాకప్ ఉంది. ఏందమ్మా అంటే, ఇక్కడ మనకి బ్యాక్ స్టెప్ వేయడానికి కారణం ఏంటంటే, మనము చాలామందికి నోటిఫికేషన్స్లో ఉండే బెనిఫిట్స్, ఈ జాబ్లో ఉండే బెనిఫిట్స్ అండ్ ఈ జాబ్ ఇచ్చే శాలరీ అండ్ ఈ జాబ్లో ప్రిపేర్ అవ్వడానికి కావాల్సిన టెక్నిక్స్ అవన్నీ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఎసెన్షియల్ మసాలా అవుతుంది మన ప్రిపరేషన్లో. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఈ బిగ్ నోటిఫికేషన్కి సంబంధించి నేను కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వడానికి నేనైతే రెడీ అయిపోయినా. మీరు కూడా ప్రిపరేషన్కి రెడీ అయిపోండి. వన్స్ ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేశారంటే, ఇప్పుడు నేను చెప్పబోయే 2 బిగ్ నోటిఫికేషన్స్, ఒకటి ఎయిమ్స్కి సంబంధించిన నార్సెట్, ఇంకొకటి ఆర్ఆర్బి, రైట్? ఈ 2 నోటిఫికేషన్కి సంబంధించి జాబ్ క్యాలెండర్స్ రెడీగా ఉన్నాయి, ఇప్పుడు రెడీగా ఉన్నాయి ఏప్రిల్ మంత్లో, రైట్? సో ఒక నోటిఫికేషన్ స్టార్ట్ అయితే సెప్టెంబర్ లోపు, అది కూడా రైట్ జూలై నుంచి సెప్టెంబర్ లోపు ఇంకొక నోటిఫికేషన్ క్యాలెండర్ రెడీగా ఉంది. సో వేకెన్సీలు తక్కువలో తక్కువ, ఇక్కడ వేకెన్సీల నెంబర్ ఆఫ్ డిస్క్రైబ్ చేయలేదు కానీ, సో ఇక్కడ నేను వేకెన్సీలు ఎన్ని ఉండొచ్చు అనేది కూడా నేను చెప్పగలుగుతాను. ఇక్కడ ఒక్కసారి కనుక మనం చెక్ చేద్దాము. ఈరోజు మనం మాట్లాడబోయే ఈ టాపిక్స్ బిగ్ నోటిఫికేషన్స్ టాపిక్స్, రైట్? సో ఇండియాలో నర్సింగ్ బిగ్ నోటిఫికేషన్ టాపిక్స్ కనుక ఒక్కసారి కనుక మనము డిస్కస్ చేస్తే, సో దీంట్లో మేము డేట్స్ చెప్పేస్తాను నేను, ఏ డేట్స్ ఎప్పుడు ఉందనేది. ఈ బిగ్ నోటిఫికేషన్కి సంబంధించిన డేట్లను కనుక మనం మాట్లాడుకుంటే, రైట్, దీంట్లో ఫస్ట్ నార్సెట్, ఫస్ట్ మనం మాట్లాడుకునేది ఏందమ్మా అంటే నార్సెట్. సో చాలామందికి నార్సెట్ మీద తక్కువ అవగాహన ఉంది. చాలామందికి ఈ నార్సెట్ మీద కొంచెం తక్కువ అవగాహన ఉందనేసి మనం చెప్పొచ్చు, రైట్? సరే, ఒక్కసారి కనుక నేను నార్సెట్ గురించి కనుక నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వాట్ ఎగ్జాక్ట్లీ నార్సెట్ అనేది ఇక్కడ మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను నేను, రైట్? ఇప్పుడు నార్సెట్ 6.0 ప్రజెంట్ అయితే నార్సెట్ ఏదైతే రన్ అవుతుందో, ఈ నార్సెట్ ఏందమ్మా అంటే ప్రజెంట్ నార్సెట్ 6.0, అది గమనించండి, రైట్? 6.0 నార్సెట్ ఎవ్రీ ఇయర్ 2 టైమ్స్ పడుతుంది. నార్సెట్ ఫుల్ ఫామ్ ఏంటంటే నర్సింగ్ ఆఫీసర్స్ రిక్రూట్మెంట్ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్.
నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ షార్ట్కట్లో నార్సెట్ అని పిలుస్తారు. ఇప్పుడు నార్సెట్ 6.0 రైట్, దానికి సంబంధించిన అప్డేట్స్ అనేవి నేను చెప్పగలుగుతున్నాను ఇక్కడ. సో దీనికి సంబంధించి నోటిఫికేషన్ ఈ మంత్ చివరకల్లా, ఈ మంత్ లోపల ఎప్పుడైనా రావచ్చు, ఫిబ్రవరి లోపల ఎప్పుడైనా రావచ్చు, ఫిబ్రవరిలో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చేస్తుంది, గుర్తుపెట్టుకోండి, ఫిబ్రవరిలోనే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చేస్తుంది. నార్సెట్ ఇది మన టెట్ ఎలాగో, తెలంగాణలో టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఎలాగో, నార్సెట్ కూడా అలాంటిదేనండి. అంటే ఏంటంటే ఒక్కసారి కనుక మీరు నార్సెట్లో కనుక క్వాలిఫై అయ్యారంటే ఆ స్కోర్ అలాగనే ఉంటుంది, మీకు జాబ్ వచ్చే 1 ఇయర్ వ్యాలిడిటీ వరకు ఆ స్కోర్ అలాగనే ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంకొకటి కూడా గమనించాలి, నార్సెట్ అనేది ఎవ్రీ ఇయర్ 2 టైమ్స్ పడుతుంది, నార్సెట్ ఎవ్రీ ఇయర్ 2 టైమ్స్. సో ఇండియా మొత్తం ఇప్పుడు ఎయిమ్స్ మయం కాబోతుంది, ఇప్పటికీ ఇండియాలో 19 ఎయిమ్స్ హాస్పిటల్స్ రన్నింగ్లో ఉన్నాయి, 19 ఎయిమ్స్ హాస్పిటల్స్ రన్నింగ్లో ఉన్నాయి. 2025 కల్లా ఇంకొక 5 వస్తాయి, మొత్తం 24 ఎయిమ్స్ హాస్పిటల్స్ మనకి 2025 కల్లా రైట్ మనకి 24 ఎయిమ్స్ హాస్పిటల్స్ ఇండియాలో రైట్ ఎస్టాబ్లిష్ అవుతాయి. సో ఒక్క ఎయిమ్స్ హాస్పిటల్లో ఒక్కసారి రిక్రూట్మెంట్ అయితే తక్కువలో తక్కువ అక్కడ 2000 నుంచి 5000 నర్సింగ్ ఆఫీసర్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది, 2000 నుంచి 5000 నర్సింగ్ ఆఫీసర్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇవి ఎంత పెద్ద నోటిఫికేషన్లు ఒక్కసారి ఒక్కసారి ఇక్కడ చూడండి రైట్. సో ఎంత పెద్ద నోటిఫికేషన్స్, ప్రజెంట్ 19 ఎయిమ్స్ ఉన్నాయి ఇండియా లెవెల్స్ మొత్తంలో. దాంట్లో మన సౌత్లో ఎస్పెషల్లీ తెలంగాణలో ఒక ఎయిమ్స్ ఉంది బీబీ నగర్లో, అండ్ మంగళగిరిలో ఒక ఎయిమ్స్ ఉంది రైట్. ఈ రెండు కూడా మనకి దగ్గరగా ఉన్న ఎయిమ్స్, అవి కాకుండా నాగ్పూర్, ఇటు పోతే రాయపూర్, ఇటు పోతే తమిళనాడు రైట్, అటు పోతే కేరళ, ఇవన్నీ స్టార్ట్ అవుతాయి ఎయిమ్స్. మన చుట్టుపక్కల మొత్తం ఎయిమ్స్ వస్తాయి రైట్. కాబట్టి ఎయిమ్స్ ఉద్యోగం అంటే ఒక కళ, ఎయిమ్స్లో జాబ్ చేయడం అంటే కూడా ఒక కళ. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లో ఉండే బెనిఫిట్స్ మీకు తెలియని కావు రైట్. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఒక్కసారి కొట్టేసినాం అంటే మన లైఫ్ టర్న్ అయినట్టే. సో దానికోసం మనం చేయాల్సింది మన ప్రిపరేషన్, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అవుతుంది. సో దీనికి సంబంధించి నేను రైట్, సో ఫిబ్రవరి అంటే ఈ మంత్లోనే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీనితో పాటు మీకు ఎగ్జామ్ డేట్, సో దీనికి ఎట్లుంటుందంటే వెయిటింగ్ లిస్ట్ ఏమి ఉండదు, అంటే జాబ్ ఎప్పుడు వస్తుందా, ఎగ్జామ్ ఎప్పుడు రాయాలా, రిజల్ట్ ఎప్పుడు వస్తుందా, ఇట్లాంటివి ఏమి ఉండవు. ఒక 1 ఇయర్ ముందే ఎప్పుడు ఎగ్జామ్ రాస్తారు, రిజల్ట్ ఎప్పుడు, దానికి సంబంధించిన జాబ్ ఎప్పుడు ఎక్కాలి, అంత ఇన్ఫర్మేషన్ అంతా ఫటాఫట్ 1 ఇయర్ ముందే చెప్పేస్తారు. అదే చెప్తున్నా చూడండి ఇక్కడ, ఎగ్జామ్ డేట్ మనకి రాయాల్సింది ఎగ్జామ్ ఎప్పుడమ్మా అంటే ఇక్కడ ఏప్రిల్ 14, గుర్తుపెట్టుకోండి, ఫిబ్రవరిలో నోటిఫికేషన్ పడితే ఏప్రిల్ 14కి ఎగ్జామ్ ఉంటుంది. అండ్ రిజల్ట్ ఎప్పుడమ్మా అంటే ఏప్రిల్ 27కి రిజల్ట్ ఉంటుంది, ఏప్రిల్ 14కి ఎగ్జామ్ ఉంటుంది, ఫిబ్రవరిలో దీనికి నోటిఫికేషన్ ఉంటుంది రైట్. ఇది నార్సెట్ 6. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడే మొదలు పెట్టుకోవాలి ఇక స్టార్ట్. ఈ రోజు నుంచే మీరు మీ ఆయుధాలను రెడీ చేసుకోండి, మీకు కావాల్సిన కాంపిటేటివ్ బుక్స్ని రెడీ చేసుకోండి, మీకు కావాల్సిన కోర్సెస్ని రెడీ చేసుకోండి రైట్. సో మీకు కావాల్సిన స్టఫ్ మొత్తాన్ని రెడీ చేసుకొని ఈ రోజు నుంచి మళ్ళీ స్టార్ట్ చేయండి రైట్. సో ఏపీఎన్ తెలంగాణ ఈ రోజు నుంచే మనం స్టార్ట్ చేయాలి. దీనికి సంబంధించిన ప్రతి ఒక్క రైట్ ప్రిపరేషన్, ప్రతి ఒక్క బుక్స్, ప్రతి ఒక్క పాయింట్ని మనం కలెక్ట్ చేసుకొని ఇప్పటి నుంచే స్టార్ట్ చేయాలి మన ప్రిపరేషన్ని. సో ఇది నార్సెట్. అండ్ నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా వచ్చేసింది. అదేందమ్మా అంటే ఆర్ఆర్బీకి సంబంధించి. సో ఆర్ఆర్బీకి సంబంధించింది కూడా అప్డేట్ వచ్చింది ఇక్కడ. మీరు జాగ్రత్తగా గమనించండి, ఆర్ఆర్బీకి సంబంధించిన అప్డేట్ కనుక మనం చెక్ చేసుకున్నట్టయితే, సో ఇక్కడ ఆర్ఆర్బీకి సంబంధించి మనకి జూలై నుంచి సెప్టెంబర్లో పారామెడికల్ కేటగిరీకి సంబంధించిన వేకెన్సీస్ ఇక్కడ ఉంటాయని చెప్పేసి క్లియర్గా ఇక్కడ రైట్. సో ఈ నోటిఫికేషన్ మనం జాబ్ క్యాలెండర్లో చూడొచ్చు, జూలై టు సెప్టెంబర్లో పారామెడికల్ కేటగిరీస్ ఆర్ఆర్బీ జాబులు తీసి ఇప్పటికీ చాలా సంవత్సరాలు అయింది. ఈ మధ్యకాలంలో మన సికింద్రాబాద్ ఆర్ఆర్బీ జాబులు తీయలే రైట్. అండ్ ఇక్కడ తెలంగాణ అండ్ ఏపీ రైట్ నర్సింగ్ ఆఫీసర్స్ రెడీగా ఆర్ఆర్బీలు వచ్చేస్తుంది, ఆర్ఆర్బీ జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయిపోయింది.
జూలై నుంచి సెప్టెంబర్ మధ్యలో ఆర్ఆర్బీ జాబ్ క్యాలెండర్ రైట్ వచ్చేస్తుంది. అది పర్టికులర్గా ఇచ్చాడు ఇక్కడ పారామెడికల్ కేటగిరీస్. పారామెడికల్ కేటగిరీస్లో ఎక్కువ ఓపెనింగ్స్ ఏమైనా ఉన్నాయా అంటే అది నర్సింగ్ ఆఫీసర్స్ పోస్ట్లే. సో కాబట్టి ఈ రెండు బిగ్ నోటిఫికేషన్స్ అనేవి ఈ రాబోయే 2-3 నెలల్లో ఈ రెండు బిగ్ నోటిఫికేషన్స్ అనేవి మన ఎదురుగా ఉన్న ఛాలెంజింగ్ రైట్, మన ఎదురుగా ఉన్న ప్రిపరేషన్స్ ఇస్ట్ రైట్. సో జాబులు చేసుకోండి, ఎవరికైనా ఆర్థిక ఇబ్బందులు ఉంటే జాబులు చేసుకుంటూ కూడా మీరు ప్రిపేర్ కావచ్చు రైట్. సో లేదు నేను ఖచ్చితంగా ప్రిపేర్ అవుతా అంటే ఇంట్లో కూర్చొని ప్రిపేర్ కావచ్చు, అట్లా కాదు నేను కోచింగే తీసుకుని ప్రిపేర్ అవుతా అంటే నీ ఇష్టం కోచింగ్ తీసుకుని ప్రిపేర్ కావచ్చు, కానీ నీ దగ్గర ఆప్షన్స్ అనేది నీ చేతిలో ఉంది గుర్తుపెట్టుకో రైట్. ఈ పెద్ద నోటిఫికేషన్లకి సంబంధించిన ఆప్షన్స్ అన్నీ నీ చేతిలోనే ఉంది. సో నువ్వు ఎలా ప్రిపేర్ కావాలి, ఈ జాబ్లను ఖచ్చితంగా కొట్టాలి. ఎందుకు ఖచ్చితంగా కొట్టాలంటే రైట్ స్కేల్ మామూలుగా లేదు కదా, ఏ జాబ్కైనా కానివ్వండి స్కేల్ అయితే మామూలుగా లేదు. స్కేల్ చూడడానికి ఎలా ఉంది, ఇందాక మీరు చూస్తున్నారు కదా 80,000 పై చిల్లర స్కేల్ అంటే ఇది మామూలు స్కేలా, ఒక్కసారి ఆలోచన చేయండి. 80,000 పై చిల్లర ప్లస్ గవర్నమెంట్ బెనిఫిట్స్ సెంట్రల్ గవర్నమెంట్ బెనిఫిట్స్, ఇంత మంచి అవకాశాన్ని ఎవరు వదులుకుంటారు? సో కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, బీఎస్సీ నర్సింగ్ వాళ్ళు ఎలిజిబులే, జిఎన్ఎం వాళ్ళు ఎలిజిబులే. జిఎన్ఎం వాళ్ళు అయితే మాత్రం ఇక్కడ మినిమం ఒక 1 ఇయర్ 2 ఇయర్ ఎక్స్పీరియన్స్ అడుగుతారు. బీఎస్సీ నర్సింగ్ ఫ్రెషర్స్ కూడా ఎలిజిబులే రైట్. అండ్ ఇక్కడ ఆర్ఆర్బికి గుర్తుపెట్టుకోండి, ఎయిమ్స్కి అయితే మాత్రం ఎయిమ్స్కి అయితే 30 నుంచి 35 ఇయర్స్ అంటే మినిమం 30 ఇయర్స్ ఉండాలి. బీసీ వాళ్ళకైతే ఇంకో 3 ఇయర్స్ ఎగ్జెప్షన్, అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఇంకొక 5 ఇయర్స్ ఎగ్జెప్షన్. అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఎయిమ్స్ జాబ్ అప్లై చేయాలి అంటే 35 ఏజ్ లిమిట్, అండ్ బీసీ వాళ్ళకైతే 33 రైట్. కానీ ఆర్ఆర్బీస్ రైట్, ఇందాక నేను చెప్పిన ఆర్ఆర్బీ జాబ్లకైతే మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏముంటుందమ్మా అంటే ఇక్కడ ఆర్ఆర్బీకి అయితే ఇక్కడ ఏజ్ లిమిట్ 40 ఇయర్స్ రైట్. అంటే 21 నుంచి 40 ఇయర్స్ మధ్యలో ఏజ్ అడుగుతారు ఆర్ఆర్బీ జాబ్లకి. కాబట్టి రెడీగండిగా రైట్. ఈ రెండిటికి సిలబస్ సేమ్ ఉంటుంది, రెండిటికి సంబంధించి క్వశ్చనరీస్ ఒకవేళ ఎయిమ్స్ కొంచెం టఫ్గా అడిగినా కానీ ఆర్ఆర్బీ అంత టఫ్ ఏం అడగరు రైట్. సో దీనికి సంబంధించిన ప్రిపరేషన్, దీనికి సంబంధించిన కరికులం, దీనికి సంబంధించిన రైట్, సో ఎంసీక్యూస్, దీనికి సంబంధించిన రైట్ స్ట్రాటజీ రైట్, ప్రిపరేషన్ స్ట్రాటజీ అంతా మన దగ్గర రెడీగా ఉంది. సో మనం స్టార్ట్ చేసుకోవాలి. సో మీరే లేట్ రైట్, మీరే లేట్. నేనైతే రెడీగా ఉన్నా ప్రిపరేషన్ రైట్, ప్రిపరేషన్ కోసం నేనైతే రెడీగా ఉన్నా. మీరు ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి. మీరు ఇంట్లో ప్రిపేర్ అవుతారా, లేదంటే కోచింగ్ సెంటర్లో ప్రిపేర్ అవుతారా, లేదంటే జాబ్ చేసుకుంటూ ఆన్లైన్ కోర్సెస్ పర్చేజ్ చేస్తారా? సో మన నిద్యా సెంటర్లో అయితే మనము నిద్యా టార్గెట్ 19 అని ఆన్లైన్ కోర్స్ అయితే ఒకటి క్రియేట్ చేస్తాం మనము, నిద్యా టార్గెట్ 19. సో 90 డేస్ ఉంటుంది, 90 అంటే 90 డేస్ ఉంటుంది. ఈ కోర్స్ మొత్తం డ్యూరేషన్ ఎంత అమ్మా అంటే 90 డేస్. 90 డేస్లో ఈ కోర్సులో లైవ్ క్లాసెస్ వస్తాయి, ప్లస్ ఈ కోర్సులో ఇంపార్టెంట్ రికార్డెడ్ క్లాసెస్ వస్తాయి, గుర్తుపెట్టుకోండి. సో నిద్యా 90 టార్గెట్. సో నిద్యా టార్గెట్ 90లో మనకి లైవ్ క్లాసెస్ వస్తాయి, ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ వస్తాయి. మొత్తం కోర్సు వచ్చేసి ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్ ఇక్కడ మనము ఎంతకి ఇస్తున్నామా అంటే 4999కే ఇస్తున్నాము. ఈ కోర్సుని మనం ఇచ్చేది 4999కే. దీంట్లో ఎంసీక్యూస్ రైట్, సో మనకి కావాల్సిన ఎంసీక్యూస్ టెక్నికల్ కోర్సెస్ అంటే ఇక్కడ పర్టికులర్గా గమనించండి మీరు రైట్, మన సబ్జెక్ట్కి కావాల్సిన ఎంసీక్యూస్ మొత్తాన్ని మేము ప్రిపేర్ చేసి మీకు ఇస్తాము. దానికి కావాల్సిన టోటల్ కాంపిటేటివ్ పేపర్స్ని నేను మేము ప్రిపేర్ చేసి ఇస్తాము. ప్రీవియస్ కాంపిటేటివ్ పేపర్స్లలో ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయనేసి అనాలిసిస్ చేసి దానికి సంబంధించిన గెస్ క్వశ్చన్స్తో మీకు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తాం ఇక్కడ. సో సింపుల్, ఇక్కడ కోర్స్ పర్చేస్ చేయాలంటే జస్ట్ 4999తో మీకు కోర్స్ వచ్చేస్తుంది. సో కాబట్టి మీరు వదలకండి ఇక రైట్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ వదలకండి. ఎందుకంటే పోతే ఒకవేళ కోర్సు తీసుకుంటే పోతే 5,000 పోతుందేమో, కానీ వస్తే మాత్రం 80,000 జీతం. సో లైఫ్లో అవకాశాలు వస్తాయి, వచ్చిన ప్రతి అవకాశాన్ని నెగ్లెక్ట్ చేయకుండా ఉపయోగించుకోవడమే మనం చేయాల్సిన పని ఇక్కడ. సో మీరు అల్టిమేట్గా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటమ్మా అంటే ఇక్కడ వచ్చే ప్రతి ఒక్క అవకాశాన్ని మనం చేయాల్సింది ఏంటమ్మా అంటే యూటిలైజ్ చేసుకోవడం. సో ఇక్కడ అది మన టార్గెట్ గ్రూప్ అవుతుంది, మన టార్గెట్ గ్రూప్ కూడా అదే అవుతుంది. సో కాబట్టి డియర్ నర్సింగ్ ఆఫీసర్స్ గుర్తుపెట్టుకోండి, ఈ 2 నోటిఫికేషన్లు రైట్ ఏప్రిల్ రైట్ ఎగ్జామ్ ఉంది, ఇంకొకటి ఏమో జూలై నుంచి స్టార్ట్ చేస్తే సెప్టెంబర్ మధ్యలో ఇంకో నోటిఫికేషన్ పడుతుంది. కాబట్టి ఈ రోజు నుంచే మీరు ప్రిపరేషన్ కనుక స్టార్ట్ చేస్తే సో మీరు ఈ జాబ్లను ఈజీగా క్రాక్ చేయగలుగుతారు రైట్. దానికి కావాల్సిన గైడెన్స్, దానికి కావాల్సిన సపోర్ట్ని నేను ఇస్తాను, నేను హెల్ప్ చేస్తాను రైట్. మీరు మాత్రం మీకు కావాల్సిన బుక్స్, మీకు కావాల్సిన ప్రిపరేషన్స్ అన్నిటినీ రెడీ చేసుకొని ఈ జాబ్లకు అప్లై చేసుకోండి. ఇవే కాకుండా
ఇండియాలో డైలీ చాలా జాబులు పడుతున్నాయి, రైట్? సో నర్సింగ్ ఆఫీసర్స్ పోస్టులు చాలా పడుతున్నాయి. దానికి సంబంధించి మనం ఆల్రెడీ ఒక రైట్ యూట్యూబ్ ఛానల్, మన యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాము, ప్లస్ దానికి సంబంధించి వాట్సాప్ ఛానల్ కూడా ఓపెన్ చేశాము. నిద్యా జాబ్ అలర్ట్ అనేసి ఒక వాట్సాప్ ఛానల్ కూడా ఓపెన్ చేశాము. నిద్యా నర్సింగ్ జాబ్ అలర్ట్లో ఇండియాలో పడే చిన్న చిన్న జాబ్ల దగ్గర నుంచి పెద్ద పెద్ద జాబ్లకు సంబంధించిన ప్రతి లింక్, ప్రతి నోటిఫికేషన్ని దాంట్లో మనం యాడ్ చేస్తున్నాము. దానికి సంబంధించి మీకు త్వరలో ఆ లింక్స్ అన్నీ మీకు షేర్ అవుతాయి, ఫాలో అప్లో ఉండండి. కానీ ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, నర్సింగ్ చేసినందుకు ప్రతిరోజు జాబులు పడతాయి. ఎవరికైతే ఓపిక ఉంటుందో, ఎవరైతే జాబులు అన్నిటికీ అప్లై చేసేసి ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళు ఎక్కడో దగ్గర అయితే జాబ్ కొడతారు, ఎప్పుడో అప్పుడైతే జాబ్ కొడతారు. కానీ ప్రిపరేషన్ ఆపకూడదు. దానికి సంబంధించిన ప్రతి ఒక్క నోటిఫికేషన్, ప్రతి ఒక్క పోస్ట్ కూడా మనకి ఇంపార్టెంట్ అనేసి ప్రిపేర్ అయితే నీకు ఎక్కడో దగ్గర అయితే జాబ్ వస్తుంది. అది మనం ఇచ్చే ఇక్కడ ఛాలెంజ్, రైట్? కానీ గుర్తుపెట్టుకోండి, ఇప్పటి నుంచి మీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేస్తారనేసి అనుకుంటున్నా, రైట్? దీనికి సంబంధించి మీకు ఏ డౌట్ ఉన్నా కానివ్వండి, మన నిద్యా కమాండ్ సెంటర్కి కాల్ చేస్తే దే విల్ హెల్ప్ యూ, రైట్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, అందరూ రెడీగా ఉండండి జాబ్కి సంబంధించి డీటెయిల్స్ కోసం, రైట్? సో థ్యాంక్ యూ ఆల్, టేక్ కేర్.